అందరికీ నమస్కారం. కథాలోకానికి స్వాగతం. కథాలోకంలో భాగంగా ఈరోజు మనం సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు అనే కథా సంపుటిలోని భోజన చక్రవర్తి అనే కథను విందాం. ఈ కథా సంపుటికి 1979 సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఇంకెందుకు ఆలస్యం? కథలోకి విడదామా? చెరువులో స్నానం చేయడానికి భయపడే జనానికి గజ ఈతగాడి కథెందుకు అని తమరడగవచ్చు. కానీ అత్తెసరు గిన్నెడు అన్నం ఆరుగురికి సరిపోతున్న ఈ రోజుల్లో అప్పం బొట్లు ఆహార విశేషాలు నమ్మినా నమ్మకపోయినా తెలుసుకోవటం అవసరం. అప్పం బొట్లు 15 ఏళ్ల వయసులో ఆమడ దూరాన ఉన్న ఓ పల్లెటూరికి పురిటి కబురు మోసుకెళ్ళాడు. చూపానని సూరమ్మ మునిమనవడు పుట్టాడన్న వార్త విని పొంగిపోయి ఆ సంధ్య చీకట్లో కందిపచ్చడి నూరి అప్పం బొట్లను భోజనానికి లెమ్మంది. వడ్డించిన మొదటి వాయకే నూరిన కందిపచ్చడి శాంతం అయిపోగా సూరమ్మ అటక మీద నుంచి ఆవకాయ దించింది. నేతిగిన్నె కందిపచ్చడికే ఖాళీ అయిపోతే ఆవకాయలోకి నూనె వడ్డించింది. మూడో కలుపుకే ఆవకాయ జాడి అడుగంటగా గోంగూర బాణ ముందు పెట్టింది. బాణలో గోంగూరైతే కొంత మిగిలింది. కానీ వండిన అన్నం పూర్తవడంతో మళ్ళీ వండే ఓపికలేని సూరమ్మ మొహమాటం విడిచి ఇహ మజ్జిగ కలుపుకో నాయనా అనేసింది. వండిన వంటంతా అప్పం బొట్లకే వడ్డించిన సూరమ్మ మజ్జిగ తాగి పడుకుంటే నిద్ర పట్టలేదు పాపం. అర్ధరాత్రి వేళ ఇంట్లో ఏదో చప్పుడవుతుంటే దొంగలేమోనని దీపం పెద్దది చేసి ఎవడ్రా అక్కడా అని కర్ర తీసుకెళ్తే అక్కడ అప్పం బొట్లు గిన్నెల్లో ఏమన్నా మిగిలిపోయిందేమోనని వెతుక్కుంటూ కనిపించాడు. సూరమ్మ నువ్వట్రా పిచ్చి సన్నాసి, ఆకలేస్తోందిట్రా అని అప్పటికప్పుడు పొయ్యి రాజేసి పిండి కలిపి రొట్టె ముక్కలు పోసిస్తే అవి తిన్న తర్వాత గురక పెట్టి నిద్రపోయాడు అప్పం బొట్లు. మర్నాడు ఉదయం అప్పం బొట్లు ఆకలిరిగిన సూరమ్మ సోలెడు నెయ్యి పోయించుకుని గొల్లని పిలిచి 5 సేర్ల పెరుగు తెప్పించి మానెడు కందిపప్పు వండి అటక మీద ఉన్న ఊరగాయలన్నీ దింపి వేడివేడిగా అన్నం వడ్డించింది. ఆవకాయ నిన్ననే పూర్తయింది గనక మాగాయ మెంతికాయ ముక్కల పచ్చడి పప్పులో ఒకదాని తర్వాత ఒకటి కలుపుతూ ఖాళీ చేశాడు అప్పం బొట్లు. ఆ తర్వాత చింతకాయ పచ్చడి మీదకి లంఘించి చింతగింజలు మాత్రం మిగిల్చాడు. ఆ పైన 5 సేర్ల పెరుగు కలిపి అందులో నంజుకోటానికి కారం పచ్చడి లేకపోతే ఉట్టినున్న ఉసిరికాయ కుండ దింపించి చప్పగా ఉన్నా సరే దాంతోనే సరిపెట్టుకుని భోజనం ముగించాడు. సంవత్సరానికి సరిపడ్డ ఊరగాయలు ఒక్కరోజులో తుడిచిపెట్టుకుపోతే పోయాయి గాని పిల్లాడు కడుపు నిండా భోంచేశాడు అని తృప్తిపడింది సూరమ్మ. అప్పం బొట్లు భుక్తాయాసం తీర్చుకుని 4 గంటల వేళ బయలుదేరి తిరిగి అమరావతికి వస్తుంటే ఊరుకు ముందు డొంకలో సుబ్బయ్య గారు కంగారు పడుతూ కనిపించాడు. ఏమిటా కంగారు అని అప్పం బొట్లు అడగ్గా 5 బస్తాల జొన్నలున్నాయి, బండి మీద వేసుకెళ్లాలని ఎడ్లని తోలుకురారా అంటే పాలేరింకా రాలేదు, వర్షం వచ్చేట్లుంది అన్నారాయన. ఓస్ ఇంతేనా అని అప్పం బొట్లు ఉత్తరయ్య నడుంకి బిగించి సరాసరి బండి దగ్గరికెళ్ళి కాడెత్తి భుజం మీదేసుకుని సర్సర్రున ఊళ్ళోకి లాక్కొచ్చి ఆ 5 బస్తాల జొన్నలు అలవోకగా సుబ్బయ్య గారి వరండాలో పడేసి చేతులు దులుపుకుని చక్కా ఇంటికి పోయాడు. కొంతకాలం తర్వాత సుబ్బయ్య గారు అప్పం బొట్లు తరపున పందెం కట్టాడు. 200 ఆవడలు తింటాడని పందెం. గుళ్ళో మంటపంలో ఏర్పాటు చేశారు. జనం అబ్బురంగా రాసాగారు. పొద్దుటి నుంచి గారెలు వండి పెరుగులో వేస్తున్నారు. 4 బాణల పెరుగు తెప్పించారు. ఆవడంటే ఇప్పటికాలం ఆవిడ, ఒక్కొక్క ఆవిడ దోసడు వెడల్పు, 2 అరచేతుల మందం. 4 గంటల వేళ అప్పం బొట్లు స్నానం చేసి మంటపం దగ్గరికి వచ్చేసరికి జనమంతా గుమిగూడి ఉన్నారు. మంటపం మధ్యన బాసిపట్టు వేసుకుని పక్కకు చూస్తే 4 గంగాళాల్లో మెంతి పెరుగులో తేలుతున్న ఆవడలు కనిపించాయి. వాటి మీద తిరగమూత, మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర నోట నీళ్లూరిస్తుంటే
ఇంకెందుకు ఆలస్యం అన్నాడు అప్పంబొట్లు. కడిగిన విస్తరపరచి వరసగా వడ్డించడమేమిటి, పదేసి ఆవిడ వడ్డిస్తుంటే 4 నిమిషాల్లో విస్తర ఖాళీ అవుతోంది. మధ్య మధ్యన గొంతు జారడానికి మంచి తీర్థం పుచ్చుకుంటూ చూసేంతలోనే 4 గంగాళాల్లో ఉన్న 200 ఆవిడ మెంతి పెరుగుతో సహా అవలీలగా ఖాళీ చేసేశాడు. జనం ఆశ్చర్యపోయారు. అంతటితో అవలేదు, ఖాళీ విస్తర్ని చూపిస్తూ ఇంకా ఉన్నాయా అని అడిగాడు. వంట మనిషి వచ్చిన జనానికి తలో ముక్క ఇవ్వచ్చని 50 ఆవిడ వేసి వేరే గంగాళంలో పెట్టాడు. అది కూడా తెప్పించి పూర్తి చేసి బ్రేవ్మని తేంచుకుంటూ లేచి వెళ్ళిపోయాడు అప్పంబొట్లు. జనం ముక్కున వేలేసుకుని వీడు హరించుకోలేక చస్తాడు అనుకున్నారు. అప్పంబొట్లు పార తీసుకుని సరాసరి కృష్ణకెళ్ళి అవతలొడ్డుకు ఈదుకుంటూ పోయి పారతో ఇసుక తవ్వడం మొదలుపెట్టాడు. అలా 2 గంటలు ఇసుక తవ్వి తవ్వి స్నానం చేసి ఇంటికొచ్చి రాత్రికి శుభ్రంగా భోంచేసి పడుకున్నాడు. పెళ్లి భోజనాల్లో తలుపువారగా కూర్చునేవాడు అప్పంబొట్లు. స్వయంగా వెళ్ళి 3 విస్తళ్ళు కలిపి కుట్టుకుని తెచ్చి వేసుకునేవాడు. గోకర్ణంతో పప్పు తెచ్చి గరిటతో వడ్డించబోతే వేధవ గరిటెలు తీసేయి అని గోకర్ణం వంపించేవాడు. నేతి జారీతో నెయ్యి వడ్డిస్తుంటే వేళ్ల సందున 8 లోయలుండేవో తెలియదు, చేతిలో నెయ్యి కనిపించేది కాదు. నెయ్యి పోస్తూనే ఉండవలసిందే, జారీ ఖాళీ అవ్వవలసిందే. కూరల పళ్ళాలు, పప్పు గిన్నెలు, పులిహోర పళ్ళాలు, పులుసు బకెట్లు అన్నీ అప్పంబొట్లు దాకా వచ్చి ఖాళీ అయ్యి వెనక్కి వెళ్ళవలసిందే. ఆఖర్న లడ్డూల బుట్ట వస్తే గాలి కోసం ఉఫ్ అన్నట్టు ఎంగిలి చెయ్యి జాడించి ఆ చెయ్యి బుట్టకు తగలగా, అంటయ్యింది ఇంకెందుకు పనికొస్తాయి అని బుట్టెడు లడ్లు విస్తట్లో వంపించుకునేవాడు. అలా సాగిపోయిన అప్పంబొట్లకి ఆఖరి దశలో కరువు వచ్చింది. పెద్దవాడైనా జఠరాగ్ని తగిన జిహ్వ చావలేదు. 3 వీసల వంకాయ కొని 3 వంకాయ కూర చేయించి 6 సోలెడు నెయ్యి వడ్డించగా నేను భోంచేస్తుంటే చూసి వినోదించేవారు శోభనాద్రి గారు పాపం. ఇప్పుడు ఆ సదుపాయం ఏది అని విచారించేవాడు. పోతూ పోతూ అప్పంబొట్లు కొడుకును పిలిచి చెప్పాడు. పేరయ్యా, నా తద్దినానికి మంచి తిండి పుష్టి ఉన్నవాణ్ణి భోజనానికి పిలవరా అని. అప్పంబొట్లు పోయిన తర్వాత పేరయ్యకి తండ్రిలాంటి తిండి పుష్టి ఉన్నవాడు కనిపించలేదు. ఉన్నా అలా పెట్టగల తాహతూ కుదరలేదు. అతని మనవలకి మునిమనవలకి అప్పంబొట్ల ఆహారలీలలు చెప్పుకోవడమే మిగిలింది. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం.